నిత్యావసర వస్తువులు పంపిణీ జరిగింది. నెల్లూరు ఎక్స్ఎంఎల్ఏ ముమ్మమూరు శేఖరకృష్ణారెడ్డి గారు మరియు ప్రజానేత్ర సిఇఓ గారు వారిద్దరు ఆధ్వర్యం అంతరు స్ఫూర్తితో పేదలకి నిత్యావసర వస్తువులు బియ్యం కూరగాయలు పంపిణీ జరిగింది. కొరవ నియోజకవర్గ కొరవ వార్డుల్లో కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో రాబోయే రోజుల్లో చూపోతున్నాం. మాతో కలిసి కొరవాళ్ళు కూడా అందరూ కలిసి వస్తారని అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఎక్స్ ముమ్మమూరు శ్రీకృష్ణారెడ్డి గారు ప్రజానేత్ర సిఇఓ గారు వాళ్ళ స్ఫూర్తితో మేము ఈరోజు 44-42 రోజుల్లో నిరుపేదలకి ఇళ్లలో పనిచేసే పేదలందరికీ 40 మందికి బియ్యము నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ బియ్యం పంపిణీ చేసిన దాతలు ఉపేంద్ర గారు, విజయపల్లి రామకృష్ణ గారు, వేదం సుధాకర్ గారు. కూరగాయలు పంపిణీ చేసిన వాళ్ళు గుండాల దశరథరెడ్డి గారు, కందుకూరు గోపాలాచార్య గారు, గుణముండ దయాకరాచార్య గారు. కూరగాయలు నిత్యావసరాలు పంపిణీ చేసిన వారు ప్రకాష్ గారు, విజయపల్లి పూర్ణకళాధర్ గారు, మహేష్ గారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారు మహేష్, గురవయ్య, ఎస్ సుధాకర్ గారు, ఇట్లా సుర మొత్తం మీద అందరం కలిసి మేము ఈ సేవా కార్యక్రమం ప్రజానేత్ర రిపోర్టర్స్ అందరం కలిసి ఈ సేవా కార్యక్రమం చేశాము. మేము ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజలతో సేవకు చేసేదానికి మేము ఉన్నాము. ఇది ప్రజానేత్ర సిబ్బంది ఈ లాక్డౌన్ కార్యక్రమం కాకపోయినా మామూలు నిజ జీవితంలో కూడా ముమ్మూరు శ్రీకృష్ణారెడ్డి వ్యవసాయం తరఫున మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేదానికి రెడీగా ఉన్నాము, చేస్తున్నాము కూడా. ఈ లాక్డౌన్ ఇప్పుడు ప్రజానేత్ర తరఫున కూడా చేసాము. లాక్డౌన్లో మరి మీరు ఎవరైనా కొందరు మాకు సహకరిస్తే నిరుపేదలకు మీరు నచ్చిన చోట, మీరు అడిగిన చోట అక్కడికే వచ్చి మా ప్రజానేత్ర రిపోర్టర్ ద్వారా మీకు ప్రోగ్రామ్ కంటెంట్స్ చేస్తాము. మాకు సహకరించిన దాతలందరికీ, మా నాయకులు ముమ్మూరు శ్రీకృష్ణారెడ్డి గారికి, సిఇఓ సత్యనారాయణ గారికి అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నెల్లూరు 46 డివిజన్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఒక ప్రజానేత్ర టీం ద్వారా ఉంచాము. అలాగే మాకు యొక్క అవకాశం ఇచ్చిన సిఇఓ గారి, ప్రజానేత్ర సిఇఓ గారికి ధన్యవాదాలు ముందుగా తెలుపుతున్నాం. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము అది ఒక స్ఫూర్తిగా తీసుకుని అందరికీ పంపిణీ చేయడం ముందు ముందు జరుగుతుంది. అలాగే మాకు సిఇఓ గారి యొక్క పూర్తి సహకారాలు మాకు అందుతాయని మేము ఆశిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రజానేత్ర టీవీ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది వచ్చి యూట్యూబ్లో, తర్వాత వచ్చేసి టెలిగ్రామ్ యాప్లో వస్తుంది, అలాగే ఫేస్బుక్లో కూడా మనము అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి. వాళ్ళ సమస్యలు ఉంటే ఏదైనా మాకు వచ్చి చెప్తే మేము చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క టీమ్కి ధన్యవాదాలు ముందుకు తెలుపుతున్నాం. అలాగే సిఇఓ గారికి, శ్రీ దక్షిణారెడ్డికి ధన్యవాదాలు తెలుపుతాం.